కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం ఏర్లై పారుతోంది. నందిగామ మండలం కొనతమత్తకూర్ సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర ఒక కారును తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు బయటపడ్డాయి. కార్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఖమ్మం పట్టణంలో మంజీరా వైన్స్ నుండి 1672 మద్యం సీసాల్ని విజయవాడ తరలిస్తుండగా కొనతమత్తకూర్ చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వకుల్ జిందాల్ తెలిపారు. మొత్తం 5 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమైండ్ కు తరలించామని చెప్పారు. మద్యం సీసాల ఖరీదు 163,000 రూపాయలు ఉంటుందని అన్నారు. అక్రమ మద్యం సీసాల్ని సీజ్ చేశామని చెప్పారు. అక్రమ మద్యం రవాణాలు ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ బ్రాండ్ టైం మండే టు సాటర్డే 8 PM నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.